నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. రైతు బిడ్డ సర్వే అనే పేరుతో శంకర వెంకటేశ్వరరావు గారు, సువేర గారు 2 రోజుల కిందట చెప్పినటువంటి, ఆయన పరిశీలనకు వచ్చినటువంటి అంశాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా ఆదరణ పొందాయో మనం చూసాం. ఈ 2 రోజుల కిందటి వీడియో మాత్రమే కాదు, తెలంగాణ ఎన్నికలకి కొన్ని నెలల ముందట సర్వేలన్నీ సెప్టెంబర్ అక్టోబర్ వరకు వచ్చాయి, కానీ అంతకంటే ముందు జూలై నెలలోనే సువేర గారు ఇచ్చినటువంటి సర్వే, దానికి ఆధారాలతో ఈరోజు ట్విట్టర్లో కొంతమంది వ్యక్తులు పోస్ట్ చేస్తూ మా దృష్టికి వచ్చింది. దాన్ని మీ దగ్గరికి తీసుకొస్తాను, స్క్రీన్ మీద వేసే ప్రయత్నం చేస్తాను. సువేర గారు చెప్పింది కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు పక్క, 60 సీట్లు అంతకు మించి అటు ఇటుగా కొన్ని రావచ్చు, 60 సీట్లు అయితే పక్క అంతకు మించి రావచ్చు అనేది చెప్పింది. ఎగ్జాక్ట్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 64 సీట్లు, సిపిఐతో పొత్తు కలుపుకొని 65. సో ఈ విధంగా ఇంత యాక్యురేట్గా గ్రౌండ్లో రైతు బిడ్డగా తిరిగి క్షేత్రస్థాయిలో చేసినటువంటి పరిశీలనని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను ఇప్పటివరకు చెప్పడానికి కారణం అదే. సో అదే రైతు బిడ్డ, అదే పరిశీలకులు శంకర వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు, వారిని ముందుగా ఆహ్వానిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఈరోజు ట్విట్టర్లో చూశారు ఉదయాన్నే, చూడగానే అది కనిపించడంతో నాకు కూడా సంతోషం కనిపించింది. ఎందుకంటే మీ యాక్యురేట్ సర్వేలో నేను కూడా భాగస్వామ్యం అయ్యాను. సో నాకు ఇప్పుడు మనం మొన్న మాట్లాడిన వీడియోలో ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అన్ని రంగాల వాళ్ళు ఓట్లు వెయ్యరు అనేది మాట్లాడాం, ఇప్పుడు కూటమికి ఎందుకు వేస్తారు అనేది మాట్లాడదాం. మీ పరిశీలన ఏంటి? ఇప్పుడు 2 పోల్స్ ఉంటాయి, సౌత్ పోలు నార్త్ పోలు. ప్రత్యామ్నాయం కూటమే కదా తెలుగుదేశం జనసేన. అంటే ప్రత్యామ్నాయం అంటే అంత సింపుల్గా మనం ప్రత్యామ్నాయం అనే ఒక మాటతో తేల్చేయగలవా? అంతే కదా. ఇప్పుడు అక్కడ అవతల పక్క ఇంకా ఏమీ లేదు అని అసహ్యం పుట్టేసి వెకట పుట్టేసిన తర్వాత ప్రత్యామ్నాయంగా ఇంకెవరిని గెలిపించుకోవాలి? కూటమినే గెలిపించుకోవాలి. కూటమిలో తెలుగుదేశం పార్టీ తరఫున చేసిన అభివృద్ధి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గుర్తింపు, కష్టపడతాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనే ఒక గుర్తింపు అనేది ఆయనకు ఉన్నదన్నమాట వాస్తవం. కాబట్టి ఇంకా ప్రత్యామ్నాయం అదే కదా వాళ్ళు ఎంచుకోవాల్సింది, ప్రజలు ఎంచుకోవాల్సిన ప్రత్యామ్నాయం. ఇక్కడ ఒక మాట మీకు అడ్డొస్తున్నా, ఇదే కూటమి 2014లో అధికారంలోకి వచ్చింది. అవును. కానీ 2019కి వచ్చేసరికి కూటమి విచ్ఛిన్నం అయ్యింది, అది వేరే విషయం. కానీ ఎన్నికలకు వెళ్ళినా కానీ అందరికీ కలిపి కూడా కనీసం 25 సీట్లు రాలి, అందరికీ కలిపి కూడా. అవునండి, ఇదే కూటమి కదా. మళ్ళీ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఈ కూటమి వైపు చూస్తారా జనాలు? అంటే ఒక్కసారి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనేది అయిపోయింది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నాడు, ఒకసారి ఇచ్చేసారు, జనం అయిపోయింది, ఇంకేంటనేది తేలిపోయింది. ఒకసారి ఇచ్చిన తర్వాత ఇంకింత మించి ఏమీ లేదనేది తేటతెల్లం అయిపోయింది. వాళ్ళు ఒక్కసారి నమ్మిన దానికి జీవితకాలం మోసపోయారు, ప్రజలు నష్టపోయారు, తీవ్రంగా నష్టపోయారు. ఆ పశ్చాత్తాపం వాళ్ళలో ప్రతి మనసులో కూడా ఉందండి. ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాలుగా 2019 తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వచ్చిన వలసలు 800,000 కుటుంబాలు వచ్చినాయి, మీరు ఆలోచించుకోండి. ఇది మీరు బయటికి ఎవరో మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా. అక్కడ ఉపాధి అవకాశాలు లేక పొట్టబట్టుకుని అంతకుముందు 2014లో హైదరాబాద్ నుంచి 2014-2019 మధ్యలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వలసలు వెళ్ళి తిరిగి వెళ్ళిపోయిన కుటుంబాలు, హైదరాబాద్ కాదు చాలా చోట్ల నుంచి, చాలా ఎక్కువ. మనం హైదరాబాద్లో ఉంటాం కాబట్టి నేను ప్రధానంగా చెబుతున్నాను. మీకు ఎన్ని గ్యాస్ కనెక్షన్లో ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోయినాయి, ఎన్ని కుటుంబాలు అక్కడికి వెళ్ళిపోయారు అనేది మీరు ఒక డేటా తీస్తే మీకు తెలిసిపోతుంది ఎంత మైగ్రేషన్ జరిగింది. డెఫినెట్గా దాని గురించి ఇక్కడ ఉన్న అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడింది, హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దాన్ని కట్టడి చేయాల్సిందే అనే వ్యూహం 2014 తర్వాతే వీళ్ళలో బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంలో ఒక భయం మొదలై వాళ్ళు ఒక కుట్రకి బేజింగ్ చేశారు ఆర్ఎస్ఎస్లో ఉన్న కొంతమందితో కలిసి. 2019 ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం చంద్రబాబును అక్కడి నుంచి ఓడగొట్టకపోతే మాత్రం హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందనే భయంతో వాళ్ళకు వ్యక్తిగతమైన ఆ కుటుంబపరమైన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ సమాజం మీద ఎటువంటి ప్రేమ లేదు లేదు లేదు, అది ఇవాళ కాదు, గత 20 సంవత్సరాల నుంచి లేదనేది నేను ఘంటాపథంగా చెబుతున్నాను. నేను అది కేవలం తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ఆ కుటుంబం ఒక్కటే బాగుపడింది. ఇక్కడ వాళ్ళ 1,000,000 ఎకరాలు ఇక్కడ కబ్జా చేశారు కాబట్టి ప్రభుత్వ అధికారంతో, ఆ వాల్యూ పెంచుకోవడం కోసం మాత్రమే చేశారు తప్పించి తెలంగాణ మీద ప్రేమతో వాళ్ళు ఏమీ చేయలేదు. ఆ కార్యక్రమంలో భాగంగా
ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని ఓడగొట్టాలి అని ఆ రోజే వైసీపీతో వీళ్ళు లాలూచీలు పడ్డారనేది అందరికీ తెలిసింది. ఒక్క మాట ఇక్కడ మళ్ళొక్కసారి గుర్తు చేద్దాం, ప్రతిసారి మీరు ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా 100% అని అంటున్నారు. దాంట్లో భాగంగా ఒకటి చంద్రబాబు నాయుడిని ఓడించడంతో పాటు అమరావతిని నాశనం చేయాలనేది కూడా ఆర్ఎస్ఎస్ కుట్ర అని మీరు గతంలో చెప్పారు. నేను ఇంకోటి కూడా చెప్పా, దాని వెనక ఒక బౌద్ధ మతాన్ని ఇక్కడ మన దగ్గర మాట్లాడుకున్నాం. అమరావతి అభివృద్ధి చెందితే ఎక్కడ బౌద్ధ మతం అనేది ప్రాచుర్యంలోకి వస్తుందనే భయం కూడా వీళ్ళలో ఉందేమో అనేది నా భావన. లేకపోతే సర్వమాన శోభోతృత్వం, దేశమంతా ఒకటిగా ఉండాలనుకునే ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఉండేటువంటి ప్రచారకులందరూ కూడా సొంత కుటుంబాలను వదిలేసి కట్టుబట్టలతో వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి పాటుపడతారు. దాంట్లో ఎటువంటి మనం సందేహం లేదు, వాళ్ళని మనం కించిపరచాల్సిన అవసరం లేదు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. పెళ్ళాం పిల్లలు పెళ్ళిళ్ళు ఏమీ ఉండవు, మొత్తం ఒంటి మీద కట్టుకున్న బట్టలు లేకపోతే దండి మీద ఒక బట్టలు జత తప్పించి ఇంకా వాళ్ళకి ఏమి ఆస్తులు అనేవి లేకుండా తిరుగుతారు. అటువంటి వ్యక్తుల్లో కొంతమంది విద్వేషంతో, ఆంధ్రప్రదేశ్ అంటే విద్వేషం, ఆంధ్రప్రదేశ్లో ఉండే కొన్ని వర్గాల మీద విద్వేషంతో, ఒక ప్రాంతీయతత్వంతో కరుడు కట్టిపోయిన కొంతమంది వ్యక్తులు ఉండకూడని భావాలను వాళ్ళ మనసులో పెట్టుకుని సౌతి తల్లి ప్రేమ, వాళ్ళు మొత్తం ప్రచారం జరిగింది, వాళ్ళు ఆర్ఎస్ఎస్లో పెరిగిందంతానేమో ఆంధ్రప్రదేశ్ మూలాలు జరిగి అతను అక్కడ కూర్చుని తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబాలతో కుట్రలు చేసి అది అయిపోయింది. 2019 జరిగింది ఏదో అయిపోయింది అనుకుందాం. సరే, అసలు విషయానికి వస్తే 2019 ఎప్పుడైతే అక్కడ తెలుగుదేశం ఓడిపోయి అమరావతి అనేది ఇంకా భవిష్యత్తు లేదని తేలిపోయిందో, అమరావతిలో పట్టపాకలే ప్రభుత్వం వేసిన రోడ్లను కూడా ప్రజలు తవ్వుకుపోతా అంటే నిశ్చేష్లు అయిపోయి పోలీసులు కూడా చూస్తూ ఊరుకున్నారు, పైప్ లైన్లు ఎత్తుకుపోతా అంటే కూడా ఎవరు ఏం పట్టించుకోలేదు, స్టీల్ ఎత్తుకుపోతా అంటే ఏం పట్టించుకోలేదు, ఆ పరిస్థితులు ఇంక ఈ భవిష్యత్తు లేదు, ఇక్కడ మనం ఉండలేమనే పరిస్థితుల్లో ఎన్ని లక్షల కుటుంబాలు హైదరాబాద్ తిరిగి వచ్చేసినాయో మీరు ఒకసారి అంచనా వేసుకోండి. మీకు డేటా ఉంటుంది ప్రతి చోట. ఇట్ట వలసలు వచ్చేవాళ్ళు ఎవరు, సంపన్నులు భూములు ఉండాళ్ళు ఎవరు రారు కదండి, రెక్కాడితే కానీ డొక్కాడనే శ్రామికులు ఇటువంటి కార్మికులు వీళ్ళే కదా వచ్చేది. వాళ్ళందరూ ఏ రకంగా ఇవాళ ఉన్నటువంటి వైసీపీని మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటారు? సొంత ప్రాంతంలో ఉన్న ఇళ్ళు అన్ని వదిలేసి ఇటు వచ్చేసారు కదా. మీరు ఒకటి హైదరాబాద్లో అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్మెన్లు కానివ్వండి, ఇస్త్రీ చేసుకుంటూ ఉండేవాళ్ళు, ఆటో నడుపుకునేవాళ్ళు, కర్రీ పాయింట్లు పెట్టుకున్నాళ్ళు, మెస్సులు పెట్టుకున్నాళ్ళు, ఎలక్ట్రీషియన్లు, రాడ్ బెండర్లు, తాపీ మెస్సులు అందరూ వెళ్ళిపోయారు కదా. వాళ్ళందరూ తిరిగి పొలమని వచ్చేసారు కదా, ఇంకా రాష్ట్రం అభివృద్ధి లేదు అని. వాళ్ళందరూ ఓట్లు వేసేవాళ్లే కదా, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, 5 ఏళ్లలో ఏమీ అభివృద్ధి చెందలేదు అనేదే కదా. వీళ్ళేమంటారు, మాకు పెన్షన్లు ఇచ్చాం కాబట్టి, 1,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చేసాం కాబట్టి వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారనే భావంలో వీళ్ళు కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళు ఏం చెబుతున్నారు, రేపు అధికారంలో కనుక వైసీపీ రాకపోతే మీకు ఈ పెన్షన్లన్నీ ఆపేస్తాడు చంద్రబాబు వస్తే, కూటమి అధికారంలోకి వస్తే మీ పెన్షన్లన్నీ పీకేస్తాడు, మేము ఇప్పుడు మీకు 1,00,000 ఇస్తున్నాం, రేపు వదిలి మీకు ఏమీ రాదనే ఒక వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళలో తెలియని ఒక భయాన్ని రెచ్చగొడతా మాయమాటల్లో వాళ్ళని ట్రాప్లో పడేయాలని చూస్తున్నారు. అది వాళ్ళు గమనిస్తారు, వాళ్ళకి తెలుసు అనుకుంటున్నా, మనం చెప్పాల్సిన పని లేదు. అయినా కూడా ఒకసారి చెప్పాల్సింది ఏంటంటే, గత కొన్ని దశాబ్దాలుగా సంవత్సరాలుగా ఈ పెన్షన్లు వస్తున్నాయి కదా, వృద్ధాప్య పెన్షన్ పెట్టింది ఎవరు? అసలు తెలుగుదేశమే కదా మొదలుపెట్టింది, దాన్ని పెంచింది ఇంతవరకు పెంచుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. రాజశేఖర రెడ్డి గారు పెంచినా కూడా దాన్ని మళ్ళీ ఇప్పుడు 2,000 రూపాయల దాకా చేసింది చంద్రబాబు నాయుడు చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా. అటువంటి చేసిన మనిషి రేపొద్దున మళ్ళీ ఎందుకు తీసేస్తాడు? ఆయనే కదా పావర్టీ ఎరాడికేషన్ అంటే పేదరిక నిర్మూలన జరగాలి అనే ఉన్నతమైన ఆశయాలతో స్వయం సమృద్ధిగా ఆర్థిక సంపద పెంచుకుని ఆ వచ్చిన సంపదను అందరికీ పంచాలి అనేది ఆయన 2009 చెప్పిన మీకు గుర్తుండే ఉంటుంది. ఇక్కడ రెండు అంశాలు సూర్య గారు, ఒకటి సంపద సృష్టించడం అనేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమా అనేది ఒకటి, అది చాలా పెద్ద సబ్జెక్టు, సాధ్యం అవుతుందా లేదా అనేది ఒకటి రెండు మాటలు చెప్పేసుకుందాం. రెండోది 200 నుంచి 2,000 చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు 4,000 చేస్తాం, వికలాంగుల పెన్షన్లు 6,000 చేస్తాం, వాలంటీర్ల జీతాలు 10,000 చేస్తాం అంటున్నారు, నమ్ముతారా జనాలు?
అంటే అక్కడ చేశాడు కాబట్టి ఇక్కడ చేస్తాడని నమ్ముతారా, లేకపోతే వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు 600 హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఒకటి కూడా అమలు చేయలేదని ఇది నమ్ముతారా? ఇప్పుడు మేనిఫెస్టోలు చదివే ఓపిక తీరిక ప్రజలకు ఉండదు గోపి గారు. ఎప్పుడు కూడా ఏది ఎన్నికలు అన్ని గుర్తుపెట్టుకునే ఇది ఉండదు. అసలు ఆ అభ్యర్థులు కూడా మేనిఫెస్టోలు ఏముందో తెలియదు. ఏ పార్టీ అభ్యర్థి కూడా నీ మేనిఫెస్టో చెప్పమంటే ఎవడో చెప్పలేడు. ఈవెన్ ఇవాళ వైసీపీ అధ్యక్షుడు నీ మేనిఫెస్టో 2019లో నువ్వు పెట్టిన మేనిఫెస్టో ఏంటి చదవమని అడగదు చెప్పండి. కానీ ఆ పార్టీ తరఫున నిలబడినటువంటి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. ఆ పార్టీ తరఫున అన్నీ తానే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి, డిఫాక్టో ముఖ్యమంత్రి, రాజ్యాంగేతర శక్తిగా ఒక డిఫాక్టో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, అతను చెప్పనండి వాళ్ళ పార్టీ మేనిఫెస్టో ఏంటో చెప్పమనండి, గడగడ అప్పచెప్పానండి. ఇది అంటే ఒట్టి మాటలండి. మేనిఫెస్టో ప్రకారం ఏ పరిపాలన జరగదు. స్థూలంగా వాళ్ళు ఏదైతే చెబుతారో కొన్ని నిర్దేశించుకుంటారు, కొన్ని వర్గాలను ఆకట్టుకోవడం కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కొన్ని ఇంప్లిమెంట్ చేస్తారండి. కానీ ఇక్కడ నమ్ముతారా చంద్రబాబు నాయుడు? ఎందుకంటే అంత మునుపు ఆయన చేసిన అభివృద్ధి అనేది తెలుసండి. 2014-19 మధ్యలో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, ఎన్ని తరలి నుంచి శ్రీ సిటీ కానివ్వండి. కొన్ని సార్ చంద్రబాబు నాయుడు అంటే కంపెనీలు లేకపోతే గ్రోత్ అని, తలసరి ఆదాయం అని ఇవే మాట్లాడతారు. పేదల పక్షం కాదు చంద్రబాబు నాయుడు. పేదల పక్షం పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వరని కదా ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు రావాలంటే మీకు సంపద వస్తేనే కదా సంక్షేమ పథకాలు, లేకపోతే జోలి పట్టుకుని వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి దేహి అని అడగాల్సిన కర్మ ఎందుకు? ఇప్పుడు నేను మెళ్ళ ఉంచుతాను అన్న మనిషి ఓట్లేసితే నేను ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చి మెళ్ళొంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్న మనిషి దేహి అని నెల నెల వెళ్ళి ఢిల్లీ కాళ్ళ మీద పడుతున్నాడు కదా అప్పుల కోసం. వాళ్ళు కూడా ఏంటి, మాకు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తే చాలు, మాకు వాళ్ళు వ్యూహం వేరు, బీజేపీ వాళ్ళ వ్యూహం వేరు, వాళ్ళు ఎప్పుడన్నా తప్పు మేము ఇవ్వమని అన్నారా? ఏ రాష్ట్రానికి లేనంత ఎక్కువ ప్రేమ దీని మీద ఎందుకు చూపించారు? దత్తపుత్రుడి మీద ఏదో ఉంది, నువ్వు ఒక అందుకు పోస్తానంటే నేను ఒక అందుకు తాగుతున్నానని సామెతలాగా అయిపోయింది. ఇవాళ నువ్వు సంపద సృష్టించావా? గత 5 ఏళ్ళలో ఏదన్నా నీకు ఒక సంపద సృష్టించావా? నువ్వు ఇవాళ ఇచ్చే పథకాలు రేపు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు? రాష్ట్రం యొక్క అప్పు ఎట్లా తీరుస్తావు? ఇవాళకి ఏమైనా శ్వేతపత్రం నువ్వు రిలీజ్ చేసావు పోని ఎన్నికల ముందు నేను 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ నేను ఇదిగో తీర్చే మార్గాలు ఇవి, మీ మీద నేను ఎటువంటి పన్నులు భవిష్యత్తు లేనని ఏమైనా చెప్పాడా? ఎన్నికల్లో ముందు ఏం చెప్పాడు? ఎలక్ట్రిసిటీ బిల్లులన్నీ నేనేమి మీకు దరిదాపుగా ఉచితంగా ఎలక్ట్రిసిటీ ఇస్తాను అన్నాడు. 5 సార్లు పెంచాడు కదా, చెత్త మీద పొన్నేసాడు కదా, పొన్నయింది గోళ్ళ మీద, జుట్టు మీద, ఒక్కదాని మీద కదా అయింది. అసలు అక్కడ ఏముందని రేపు పొద్దున భవిష్యత్తు ఏ రకంగా కనపడుతుంది ప్రజలకి? మరి అక్కడ లేనప్పుడు ఇక్కడ ఇటువైపు చూడాలంటే ఏం కనపడుతుంది? చేస్తారని ఒక నమ్మకం. ఎట్లా, ఏం చేశారని? రేపు పొద్దున సంపద సృష్టించడానికి ఇప్పుడు మీరు ఇంకోటి మాట చెబుతాను, పంటలు సమృద్ధిగా పండినా కూడా సంపద సృష్టి జరుగుతుందండి. అవును, అంతే కదా. మనం రాష్ట్రానికి ప్రధాన ఆదాయం వనరే పంట, వ్యవసాయం కదా. ఆయన వచ్చిన 1.5-2 ఇయర్స్కే మీకు పోలవరం తీసుకురావడం ద్వారా 11 లక్షల ఎకరాల్లో పంట పరిపుష్టంగా పట్టిసీమ తీసుకురావడం ద్వారా, పోలవరం అదే పట్టిసీమ దాటం భాగం కదా, దాన్ని తీసుకురావడం ద్వారా 11 లక్షలు కృష్ణా డెల్టా మొత్తాన్ని స్టెబిలైజ్ చేయడం ద్వారా సుభిక్షమైంది కదా, దాని ద్వారా ఉత్పత్తి పెరిగింది కదా, ప్రజల్లో సంపద పెరిగింది కదా. అట్లాగే శ్రీ సిటీలోనూ ఇంకో చోట చాలా కంపెనీలు వరదలాగా వచ్చినాయి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వటం మూలాన, వాళ్ళు ఉత్పత్తి కియాలంటే మోటార్ సంస్థలు రావటం, వీటన్నిటి మూలాన ఉత్పత్తి పెరిగింది కదా, సంపద సృష్టి జరిగింది కదా. ఆ సంపద సృష్టి జరిగితేనే కదా ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేది. ఇవాళ అసలు నీకు 5 ఏళ్లలో జరిగిన సంపద ఏముంది, జరిగిన సృష్టి ఏముందని అసలు ఇవాళ 2019 నుంచి అసలు ఒక ముఖ్యమంత్రికి నీకు ఉన్న దీర్ఘదర్శనం ఏంటి? రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాను, ఒక పారిశ్రామిక రంగాన్ని ఏ దీర్ఘదర్శనం ఏముంది, పేదలకి పంచిపెడుతుంది, ఎట్లా దొంగతనం చేస్తావా పని, డ్రగ్ కేంద్రంగా చేస్తావా నువ్వు? నిన్న 25,000 కేజీల డ్రగ్ వచ్చింది, దాని మీద నీకు ప్రభుత్వం తీసుకున్న చిత్తశుద్ధి చర్యలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిగా, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేనప్పుడు దాని మీద నిష్పక్షపాతమైన దర్యాప్తు జరగాలిగా, ఏదో ఒక ప్రకటన ఇవ్వాలి కదా, ఇవ్వాలి. ఇంతవరకు ఎందుకు ప్రకటన లేదు? అంత మునుపు వచ్చిన 6,000 కేజీల పౌడర్, టాల్కం పౌడర్ పేరుతో విజయవాడ అడ్రస్గా వచ్చినటువంటి డ్రగ్ విషయం ఏమైంది? నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రజలు, నీ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, సమాజం బాగుండాలని కోరుకుంటే నువ్వు దాని మీద నిష్పక్షపాతంగా కేంద్రంతో పాటు నువ్వు కూడా దర్యాప్తు జరగాలి కదా, ఇటువంటిది నేను ఒప్పుకోనని చెప్పాలి కదా. గంజాయి నిత్యకృత్యం అయిపోయి హైదరాబాద్ రోజు 8,000 కిలోల గంజాయి పట్టుబడుతుందండి రోజు. తెలంగాణ పోలీసులకు ఇదే డ్యూటీ అయిపోయింది కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే గంజాయిని పట్టుకుంటూనే డ్యూటీ అయిపోతుంది కదా.
అసలు నువ్వు ఇంతవరకు అక్కడ పట్టుకుని ఇక్కడ పేపర్లో ఏమైనా వార్త వచ్చిందా, ఉత్తరాంధ్రాలో రోజువారీ 8,000 ఎకరాల్లో గంజాయి పండుతామంటే మేము దీన్ని నిర్మూలించాము పీకేసాము అని అక్కడ దాడులు జరిగినట్టు కానీ పట్టుకున్నట్టు కానీ అక్కడ మార్గాలు ఉన్నాయా? పోనీ నువ్వు ఏదన్నా ఒక ఇండస్ట్రియల్ పాలసీని ఇంప్లిమెంట్ చేసావా? చేపల చెరువుల మీద ఇదిగో పాలసీ, నేను మత్స్య పరిశ్రమ అభివృద్ధి చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తానేమో అని మాట్లాడావా? ఇవే కదా ప్రధానమైన అంశాలు. ఇప్పుడు అక్కడ చేశారు కదా, ఏమైంది అది? అదేదో కడపకు కూడా నేను అదే చేపల తీసుకొచ్చాను అంటే పొద్దున్నే లాగుగానే చేపల మార్కెట్ అమ్ముతే అదే అభివృద్ధి అని చెప్పి చూపించటం, మటన్ మార్కెట్ చికెన్ మార్కెట్ అభివృద్ధి అని చూపించుకుంటాం తప్పించి, అక్కడ ఉండ అమర్రాజా బ్యాటరీనేమో రాష్ట్రం విడిపించి ఒక ఫ్యాక్షన్. యాక్చువల్గా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మీద నో డౌట్ ప్రజలకు నమ్మకం ఉంది, యువతకు కంపెనీలు తీసుకు ఉంది ఉంది డెఫినెట్గా నమ్మకం ఉంది. కానీ ఇటు వచ్చి ఈ పేదల విషయంలోనే, పేదల విషయంలో చంద్రబాబు నాయుడుకి అంత ఇది ఉండదు, పేదలకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. దాన్ని ఒకటి ఏమంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా పేదలు నా ఎస్సీలు నా బీసీలు నా వెనుకబడిన వర్గాలని చెప్పుకుంటుంటే ఇది కాస్త జనాల్లోకి ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఈయన వాలంటీర్లకు 10,000 ఇస్తా అన్నా, లేకపోతే వికలాంగులకి 6,000 ఇస్తా అన్నా, సాధారణ పెన్షన్లు వృద్ధుల పెన్షన్లు 4,000 ఇస్తా అన్నా జనాలు నమ్ముతారా? ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటేనండి, నిజం చెప్పులో కాలు పెట్టే కంటే అబద్ధం ఊరు మొత్తం చుట్టూ వస్తుంది. అది వాళ్ళకి వెనతో పెట్టిన విజయ వాళ్ళు కాదు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఈ అసత్య ప్రచారంలో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు. రాజశేఖర రెడ్డి 2004 ముందు పాదయాత్ర 2022 ఆ టైంలో పాదయాత్ర చేసినప్పుడు జరిగినటువంటి దుష్ప్రచారం, దాన్ని తిప్పికొట్టుకోలేకపోవడం చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి లోపం. ఉచిత విద్యుత్ ఎందుకు, దాని మీద బట్టలారేస్తారు అని అన్నప్పుడు దాన్ని తిప్పికొట్టలేదు, నేను అనలేదు, నేను అన్న దాంట్లో కాంటెక్స్ట్ భావం ఇది అని చెప్పుకోలేకపోవడం ఆయనలో ఉన్నటువంటి బలహీనత. ఆయన అభివృద్ధి చేసింది కూడా 10 మందికి చెప్పుకోలేరు, చెప్పగలిగే వాళ్ళని ఆయన పక్కన పెట్టుకోలేరు, అది ఆయన బలహీనత. రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన అభివృద్ధి నువ్వు చెప్పుకోకూడదు, నీ చుట్టూ ఉండే సైన్యాధిపతులు ఉంటారు కదా, మంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కదా ప్రచారం చేయాలి డోర్ టు డోర్, ఒక స్టేట్మెంట్ తయారు చేసుకెళ్ళి ఇది అభివృద్ధి ఇది మనం చేసింది ఇది అని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయాలి కదా, అది వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వీళ్ళు ఆ ప్రచారం చేయడంలో అందివేశం చేయి. 2004 అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళు అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తులతో ఒక మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు, దాని ద్వారా పూర్తిగా సమాజాన్ని భ్రష్టుపట్టించేశారు అసత్యమైనటువంటి ఆరోపణలతో కట్టుకథనాలతో. ఇదిగో పూలి అదిగో తోక అని చెప్పి ఒక బ్రాహ్మడో నల్లమేక అని ఒక సామెత ఒక కథలాగా మొత్తం అసలు వాళ్ళు చెప్పిందే నిజం అన్నట్టు, వాళ్లే సచీలరు అన్నట్టు, అంత అవినీతి పరుడు ఒక మహానేతలాగా చేసేసి మనం కళ్ళ ముందు జరిగినటువంటి తెలుగు చరిత్రలో కళ్ళ ముందు జరిగినటువంటి. ఆ తర్వాత 2014 తర్వాత కూడా మొదలైంది అంటే దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు నాయుడు అన్నారు. అంటే ఇక్కడ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఒక చర్చ వచ్చింది నా దగ్గర, వేరే మిత్రులు ప్రస్తావిస్తూ ఉంటే ఇలా చంద్రబాబు నాయుడు ఇట్లానే అన్నారన్న విషయం బాగా వెళ్ళింది జనాల్లోకి, చర్చలోకి వెళ్ళింది, ఆయన అలా అనడం తప్పు కదా అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటే వచ్చిన చర్చలో భాగంగా ఎవరైనా కూడా ఊరెలుపుల పెంటకుప్పల దగ్గరలో పుట్టాలని ఎవడు కోరుకుంటారు? పేదవాడిగా పుట్టాలని కోరుకుంటారండి. వాళ్ళు గుళ్ళకి వెళ్తున్నారు, మసీదులకి చర్చిలకి ఎందుకు వెళ్తున్నారండి? నన్ను తెల్లారేపాటికి గొప్పని చేసేసి మిలియనీర్ బిలియనీర్ చేయమని కోరికలతో వెళ్ళేది ఎవరు కోరుకుంటారు? ఎవరు ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కానీ ఉండి ఇంకోళ్ళు ఆయన అన్నమాట కరెక్టే, కానీ ఆయన తిరిగి చెప్పుకోలేకపోవటం. ఎగ్జాక్ట్లీ చెప్పుకోలేకపోయారు. దాన్ని వక్రీకరించుతా అంటే ఎక్కడ ఆయన మాట్లాడలేకపోవటం, లేకపోతే ఇక్కడ కేసీఆర్ నోటుకు వచ్చినట్టు మాట్లాడతా అంటే అసత్యం విపరీతంగా మాట్లాడతా అంటే దీన్ని కౌంటర్ చేయలేక నిచ్చేష్లై ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ దొంగలాగా మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం కేసీఆర్ మాట్లాడిన అబద్ధాలు అసత్యాలు అభూతకల్పనలతో ఇక్కడ దొంగలాగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఆయన చేయని తప్పుకి ఒక టెలిఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఆయన సంబంధం లేదు. ఆయన ఎక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి లేనిపోయిన ఒక అపకీర్తిని భుజం మూట కట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన మొదటి నుంచి వచ్చిన ఇబ్బంది అదే, కష్టపడతాడు అభివృద్ధి చేస్తాడు ఎట్టా చేయాలనే విజనరీ ఆయనకి ఒక దీర్ఘకాలికమైన ఒక విజన్ అనేది ఉంది. కానీ ఆయన ఏం చేస్తాడని చెప్పుకోలేని భావజాలం తక్కువ ఉండటం, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటాం. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు నేను అడిగిన ఈ పేదల పక్షంలో వెనుకబడిన వర్గాల పక్షంలో ఇప్పుడు ఈయన ఇన్ని హామీలు ఇస్తా వస్తున్నారు కదా కూటమి వైపు నుంచి, మీకు 1982 నుంచి మీరు తెలుగు జాతీయ చరిత్రను తీసుకుంటే
పేదవాడి పక్షాన్ని నిలబడింది తెలుగుదేశం పార్టీ ఒక్కటి మాత్రమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందింది తెలుగుదేశం పార్టీ మూలానే జరిగింది. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర అనే ఇది లేకుండా ఒక తెలుగు గంగ ఎట్లా వచ్చింది? తెలంగాణలో వచ్చిన ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులు వచ్చినాయి తెలుగుదేశం వచ్చిన తర్వాత. ఈ పావర్టీ ఎరాడికేషన్ ఇప్పుడు తెలుగుదేశం తర్వాతే కదా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ రావటం, పిల్లలందరికీ గురుకుల పాఠశాలలు అనేది అప్పుడే పురుడు పోసిందే కదా. ముసలాళ్ళకి వృద్ధా 30 రూపాయలు అప్పుడు ఇచ్చేవాళ్ళు, జనతా వస్త్రాలు ఇచ్చారు, పక్కా గృహాలు అనేది తెలుగుదేశం టైంలో వచ్చినాయి కదా, పురుడు పోసింది అప్పుడే కదా. నీకు ఎటు తిరిగి 2004-2009 రాజశేఖర రెడ్డి బతికున్నంత కాలంలో తను పెట్టిన ఏంటి, దొంగ పథకాలు పెట్టాడు, మభ్య పెట్టే పథకాలు పెట్టాడు, దాని మీద కూడా తెలుగుదేశం ఫెయిల్ అయ్యింది. ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో పౌల్ట్రీ ఫామ్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టించి ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో 400,000 రూపాయలు దోసుకుపోయింది ఎవరో కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదా. కాలేజీలో వచ్చిన ప్రోడక్ట్ ఏమైపోయింది, తర్వాత సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్ని తీసుకురాలేదా? ఇప్పుడు మళ్ళీ అన్ని శిథిలాల కింద అయిపోయినాయి కదా. అక్కడ చదువుకొచ్చిన ఇంజనీర్లు అందరూ కూడా ఇక్కడ స్విగ్గీ బాయిల్గానూ డెలివరీ బాయిల్గా ఉండటం అనేది మనం చూస్తున్నాం కదా. ఆరోగ్యశ్రీ పేరుతో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ 400,000 రూపాయలు దోసుకున్నారు కదా. పేరుకేం ఆరోగ్యశ్రీ పేరుతో అన్నీ మాకు ఉచితంగా దొరుకుతుందని అంటమే కానీ, వెనక నుంచి కార్పొరేట్ హాస్పిటల్ 8,000 కోట్ల రూపాయలు దోసుకున్న ప్రభుత్వ సంపద దాంట్లో ఈ కుటుంబానికి వెళ్ళలేదా? స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరిదండి? దీని మీద ఏమన్నా ఇది జరిగిందా? ఆ రోజు జరిగినటువంటి జలయజ్ఞం పేరుతో జరిగిన ధనయజ్ఞం తప్పు కాదంటారా? ఆ రోజు పురుడు పోసుకున్నటువంటి కొంతమంది అపర కుబేరులు అయిపోలేదా అప్పటికప్పుడు? 2004-2009 ప్రాజెక్ట్ లేకుండానే బిల్లులు తీసుకున్న వాళ్ళు కదా ఇవాళ గొప్ప గొప్ప కాంట్రాక్టర్గా చలామణి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడు పురుడు పోసుకున్నారండి వీళ్ళందరూ? ఒక కొత్త నయా సంపన్న వర్గం ఎప్పుడు తయారైంది? కాంట్రాక్టర్ల పేరుతో, అక్రమ ప్రాజెక్టుల పేరుతో 2004-2009 మధ్య తయారైన వాళ్ళు కదా. మీకు ఎడుదిరిగి 2009-2014 మధ్య కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు ఉన్న టైంలోనే కదా కొద్దిగా కట్టడి జరిగింది. రోసయ్య గారు ఉన్నప్పుడు కొద్దిగా రిలాక్స్ అయిపోయింది అనుకోండి ఆయన, ఎందుకంటే ఆయన్ని భయపెట్టి చేసుకున్నారు. ఈ మేఘాకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు కూడా అంతే, మీకు ఈ కంపెనీలు అయినప్పుడే కదా. మేఘాకృష్ణారెడ్డి మెగా సంస్థ ఎప్పుడు పురుడు పోసుకుందో మీరు డేటా తీయండి, ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయిందో సంస్థ, నేను పేర్లు ఎందుకని ఎత్తలేదు కానీ వాళ్ళు తీస్తే తెలుగు నేల మీద అందరు భాగవతాలు బయటకు వస్తాయి కదా. ఏ కంపెనీలు ఎప్పుడెప్పుడు పుట్టినాయి, జూబ్లీస్లో ఇవాళ ఉన్న సంపన్నులు అందరూ ఎప్పుడు తయారయ్యారు, వీళ్ళు పుట్టుపోరోత్తరులు అంటే తెలియదా? ఈ రాజకీయ నాయకులు పుట్టుపోరోత్తరులు మనకు తెలియదా? 1999 ఎట్లా ఉన్నారు, 2004 ముందు తయారైన సంపన్నులు ఎవరు? 2004 నుంచి 2009 మధ్యలో అపర కుబేర్లు అయిన వాళ్ళు 800 కుటుంబాలు ఉన్నాయి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. ఇవన్నీ మన కళ్ళ ముందే. వీళ్ళు అపర కుబేర్లు అయ్యారు కానీ అప్పుడు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఇంకా పెన్షన్ ఉన్నారు కదా. అప్పుడు పేదరికంలో అప్పుడు ప్రభుత్వం వైపు చేతులు దాచేవాళ్ళు ఇంకా చేతులు ఎప్పుడు చాపుతానే ఉంటారు. వాళ్ళ స్థితిగతులు ఏమి మెరుగవ్వలేదు. ఇవాళ ఏంటంటే మీడియా చేతిలో ఉంది కాబట్టి ఇష్టానుసారంగా అబద్ధాలు ప్రచారం చేసుకుంటా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ప్రజలను నమ్మిస్తే సరే. ఏదో ఒకసారి అంటున్నారు కదా రాజశేఖర రెడ్డి ఉండగా ఏదో ఆరోగ్యశ్రీ అనేదినూ ఫీజు రీఎంబర్స్మెంట్ రెండే పథకాలు కదా ఆ రోజు పేదల కోసం ఉద్దేశించి చేసామని చెప్పి రుణమాఫీ 100% రుణమాఫీని నేను సమర్థించి తీరుతా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో వైఫల్యం చెందారు. 100% దాన్ని మనం కాదంటానికి ఫీల్ లేదు. ఆయన దురదృష్టం కొద్దీ ఏంటంటే అప్పుడు ఎల్నినో లాంటిది ఇప్పుడు అయితే రాబోతుందో అటువంటిది అప్పుడు 5 సంవత్సరాలు కూడా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం, పంటలు పండకపోవటం, అలాగే ఈయన విద్యుత్ రంగంలో తీసుకున్నటువంటి కొన్ని చర్యల మూలంగా విద్యుత్ పొదుపు చేయాలని చెప్పి రైతులందరూ కొద్ది ఇబ్బంది పడే పరిస్థితులు ఆ రోజు జరగటం, సింగిల్ ఫేస్ నుంచి 3 ఫేస్కు మార్చడం ద్వారా రైతులందరూ ఇబ్బంది పడటం, ఈ దీంతో ఏంటంటే రైతులందరూ కూడా తీవ్రంగా ఇదైపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి అట్టాగ బషీర్బాగ్ కాల్పులు కానివ్వండి విద్యుత్ మీద జరిగిన గొడవల్లో వీటన్నింటినీ వాళ్ళు లాభంగా మార్చుకున్నారు. కానీ తర్వాత వచ్చిన తర్వాత ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు అనే దాంతో చేసి కూడా చెప్పుకోలేక వైఫల్యం చెందిందో, 1999-2004 మధ్యలో ఎక్కువగా జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో జరిగిన సాఫ్ట్వేర్ కానివ్వండి ఇటువంటిది అంతా కూడా దాన్ని కూడా వీళ్ళు చెప్పుకోలేకపోయారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని కూడా వీళ్ళు చెప్పుకోలేకపోయారు. ఆ ఫలాలు ఎప్పుడు 2004-2009 మధ్యలో అనుభవించింది ఎవరు? రాజశేఖర రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ అప్పుడే
ఓ మన ఎయిర్పోర్ట్ అన్నీ అప్పుడే కదా, అప్పుడు బీజం పడినాయే కదా, వాటి అన్నిటి ఫలాలు వీళ్ళు అనుభవించేసి మేమే చేసామని చెప్పుకున్నారు కదా. సరే అవన్నీ పక్కన పెడితే 2019 నుంచి ఇప్పుడు 2024 వరకు విడిపోయిన తర్వాత, రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇప్పుడు అదే వారసుడిగా నేను ఒక్కసారి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వచ్చి నేను మిమ్మల్ని మొత్తం అసలు మార్చేస్తాను, మీ జీవితాలు మార్చేస్తాను అన్న మనిషి ఇవాళ ఏం చేశాడు? ఆ రోజు ఆ పాదయాత్రలో చెప్పిన హామీలు ఇవాళ ఎన్ని నెరవేర్చాడు? ఇంతసేపు మనం మాట్లాడింది చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఏం చెప్పుకోలేకపోయాడు అనేది మొన్న ఈ మధ్య బయటకు వచ్చింది. ఆవిడ భువనేశ్వర్ గారు ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు, ఎవరన్నా జైలుకు పోతే వాళ్ళు చేసిన అక్రమాలు అరాచకాలు బయటకు వస్తాయి, ఈయన జైల్లో ఉంటే నేను చేసిన అద్భుతాలు బయటకు వచ్చినాయి అని. అక్కడ కాస్త ప్రజల్లో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఎలా డెవలప్ చేశాడు అనేది కాస్త కంపారిజన్ వచ్చి ఉంటుందేమో. ఇంకోటి అండి, నేను ఆ విషయంలో కూడా మాట్లాడతా, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తప్పు చేశారు, అరెస్ట్ చేశారు, చేసినప్పుడు కేసు పెట్టారు, అరెస్ట్ చేయడం అని మామూలుగా చట్ట ప్రకారం జరిగే ప్రక్రియలో భాగం. అక్కడ పైన అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అంటే పడని మోడీ వాళ్ళ కూడా అట్టాగే ఉన్నాడు కదా, ఇక్కడ పడదు కదా, ఇప్పుడు రూలింగ్ పార్టీ కావాలనే కదా అరెస్ట్ చేసింది. దరిదాపుగా 60 రోజులు జైల్లో పెట్టి ఒక ఆధారం కూడా కోర్టు ముందు ఎందుకు పెట్టలేకపోయారు? ఇవాళ కూడా లేదు కదా. మరి నిజంగా ఆయన తప్పులు చేసి ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏమీ పెద్ద సమస్య ఏం కాదు కదా, ఆరోపణ చేయటమే కాదు రుజువులు కూడా పెట్టాలి కదా. పలానా బ్యాంకులో నీకు ఎంత వెళ్ళింది, పలానా బ్యాంకులో పలానా ఇంత నీతో మనీ ట్రయల్ ఎక్కడ జరిగింది, లేదా ఫైల్లో ఎక్కడ తప్పుడు సంతకాలు పెట్టినాయి అనేది ప్రజల ముందు పెట్టాలి కదా. ఎందుకు పెట్టరు ప్రజల చిత్రం ఏంటంటే అందులో ఒరిజినల్ ఫైల్స్ కాదు, షాడో ఫైల్స్ అసలు ప్రజల ముందు పెట్టాలి కదా. పారదర్శకమైన ప్రభుత్వం, పారదర్శకమైన పాలన అంటే ఇది ప్రజాస్వామ్యత్వ పాలన అయినప్పుడు, ఒక మనిషి మీద ఆరోపణ చేసినప్పుడు నిజంగానే పెడితే మనం అందరం నోరెత్తడానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఒక్క రూపాయి తప్పు, కోటి రూపాయలు కాదు లక్ష రూపాయలు కాదు, రూపాయి తప్పు చేసినా తప్పు తప్పే. ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ వచ్చాము, ఇప్పుడు కూటమి అభ్యర్థులుగా జనసేన బీజేపీ కూడా ఉంది, బీజేపీ కలవడం వల్ల కొంత డ్యామేజ్ అనేటువంటి విషయం ఆల్రెడీ ప్రజల్లో చర్చల్లో ఉంది, మనం మాట్లాడేది కాదు ప్రజల్లో చర్చల్లో ఉంది. సో బీజేపీ వల్ల ఏమన్నా డ్యామేజ్ జరిగి కూటమికి మొత్తానికి నష్టం జరుగుతుందా, లేకపోతే కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి, చేసి ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ లాంటి అగ్రెసివ్ ఇది కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి నమ్ముతారా? ఇప్పుడు కనుక మనం అండి పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే మా నిజాయితీని మనం ఏమాత్రం శంకించడానికి వీల్లేదండి. ఆయన రాష్ట్ర అభివృద్ధి త్యాగాన్ని కూడా, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా ఆవేశపరుడే కానీ ఆయన ఎక్కడా కూడా తప్పులు చేసే మనిషినూ రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించాలి లేకపోతే ముఖ్యమంత్రి పదవి పొందాలి తరతరాలుగా నేనేదో దోసేయాలి అనే అటువంటిది అసలు ఏమాత్రం లేని మనిషి అండి. పూర్తిగా నిఖార్సుగా ఒక సమాజం కోసం ఓట్లు చేయకూడదు, రాష్ట్రం బాగుండాలి, తెలుగు వాళ్ళు బాగుండాలని చిత్తశుద్ధితో పనిచేసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండి. ఆయన వాళ్ళ సీట్లు తక్కువ రావచ్చు, లేకపోతే ఇతర పార్టీలతో పోల్చుకున్నప్పుడు ఆయన పార్టీ తక్కువ స్థాయిలో ఉండొచ్చు, కానీ ఆయన చిత్తశుద్ధిని మాత్రం నిజాయితీని మాత్రం మనం శంకించడానికి వీల్లేదండి. 100% దానికి మాత్రం తెలుగు జాతి అంతా కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రుణపడి ఉందని నేను చెప్తానండి ఒక మాట. ఇకన పోతే అంటే ఆయన ఎరిగారు, మనలో మనం కొట్టుకుని ఓట్లు చీలిపోతే మళ్ళీ రాక్షస పాలన వస్తే తెలుగు జాతి మోసపోతుంది, తెలుగు జాతి నష్టపోతుంది అనేది ఒక గొప్ప స్టెప్ తీసుకున్నారండి. ఇకపోతే బీజేపీ మొదటి నుంచి కూడా బీజేపీని నమసిక్యం కాకుండానే ఉంది. 2014 తర్వాత నుంచి కూడా దాన్ని చూసుకుంటే ఆయన మోడీ గారు వచ్చి అక్కడ అమరావతికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన దగ్గర నుంచి ఆయన మొత్తం ఆలోచనలు మారిపోయినాయి. ఎందుకంటే సౌత్ ఇండియాలో అమరావతి లాంటి ఒక మహానగరం అభివృద్ధి చెందితే మనం ఏమైపోతామనే గుజరాత్ ఆలోచన కానివ్వండి, లేకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు రేపొద్దున బలపడిపోతే జాతీయ స్థాయిలో నాకు అడ్డం వస్తాడు, అమరావతిని చూపించుకుని ఒక రోల్ మోడల్గా వస్తాడనే భయం కానివ్వండి, రకరకాల రాజకీయ పరమైన ఈక్వేషన్స్ ఉండొచ్చు, లేదా వ్యక్తిగతమైనటువంటి ద్వేష అసూయతో ఉండొచ్చు, ఆయన ఇది మారిపోయిందండి. ఇవాళ కూడా వాళ్ళలో గొప్ప మార్పు వచ్చిందని నేను అనుకుంటలేదు గోపి. ఇక్కడ ఒక్క మాట మార్పు గురించి అన్నారు కాబట్టి, ఆర్ఎస్ఎస్ కూడా కొంత రియలైజ్ అయ్యింది, బీజేపీలో కూడా కొంత రియలైజ్ అయ్యారనే ఒక మాట వినబడుతుంది. లేదండి, నేనైతే మాత్రం నాకున్న అంచనా ప్రకారం అయితే మాత్రం ఆర్ఎస్ఎస్లో అంటే స్టేట్ ఇంట్రెస్ట్లో, స్టేట్లో అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్ఎస్ శాఖే ఒక పనికిమాలిన శాఖగా ఉందని నేను అనుకుంటా. వాళ్ళకి ఒక స్వాభిమానం లేదు, మన రాష్ట్రం మన జాతి మనం బాగుపడాలనే స్వాభిమానం ఉంటే వాళ్ళు. ఎందుకు నేను ఆర్ఎస్ఎస్ గురించి పర్టికులర్గా మిమ్మల్ని అడుగుతా అంటే, మీరు కాస్త దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు,
మీతో కొంత అనుబంధంగా ఉండేటువంటి వ్యక్తులు ఆర్ఎస్ఎస్లో ఉన్నారు, చాలా పెద్ద స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు. వాళ్ళలో నాకు వాళ్ళ నేను త్యాగాన్ని నేను కాదనండి, ఆర్ఎస్ఎస్లో నేను చాలా గౌరవిస్తానండి. వాళ్ళతో నేను కొన్ని విషయాలు ఏకేపించకపోయినా వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ గొప్పతనాన్ని నేను ఏ రోజు కాదన్నా. కానీ ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది మేకవనే పులులు, లేకపోతే స్వాభిమానం కానీ రాష్ట్రం మీద, జాతి మీద, సొంత రాష్ట్రం మీద అభిమానం కానీ శ్రద్ధ కానీ లేనటువంటి వాళ్ళ చేతుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్ఎస్ శాఖ ఉంది. కొంతమంది చెప్పు చేతల్లో నడుస్తాడు. నేను రియలైజ్ అయ్యారు అనేది నాకున్న రియలైజ్ అయితేనండి, రియలైజ్ అయ్యారు అనే దానికి ఒక చిన్న తార్కాణం అండి. రియలైజ్ అయ్యి ఉంటే ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ చీఫ్ సంబంధం ఆర్ఎస్ఎస్ లేదు, బీజేపీ ఎవరు? బీజేపీకి వెన్నెముకి ఎవరు? ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఆదేశిస్తే బీజేపీ పాటించదా? పాటించకుండా ఉంటుందా? ఆర్ఎస్ఎస్ కన్నేరు చేస్తే బీజేపీ నిలబడగలదా? అంతేనా? బీజేపీ మూలాలేంటి? చర్చిస్తారు మీరు, ఓపెన్ గా మాట్లాడేసి. బీజేపీ మూలాలేంటి? ఆర్ఎస్ఎస్ కదండి. ఆర్ఎస్ఎస్ అని కాదని బీజేపీ ఎక్కడ నిలబడగలదు? సూత్రప్రాయంగా వాళ్ళకి తెర వెనకుండి మొత్తం నడిపేది ఆర్ఎస్ఎస్ కదా. ఓకే, రియలైజ్ కాలేదు ఇంకా వాళ్ళలో. వాళ్ళు కూర్చోవచ్చు కదా, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒక వేది ఒక చోట కూర్చుని ఏం జరుగుతుంది, నష్టం ఎక్కడ జరుగుతుందని ఇప్పుడు కూడా సమీక్ష ఉందా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా తప్పులు బాటలోనే నడుస్తున్నారు కదా. ప్రజల్లో నమ్మకం ఏర్పడాలంటే ప్రజాకంటకులకు ఎవరుండారు వాళ్ళకి వ్యతిరేకంగా కదా పోరాడాల్సింది. దాంట్లోకి ఇంకాస్త ఎక్కువ వెళితే మనకు టైం డ్యూరేషన్ పోతుంది. నేనేమంటున్నానంటే, సరే ఈ పరిస్థితులు కొంత ప్రజల్లో కంటగింపుగా మారితే బీజేపీ కలవడం నష్టం జరిగే అవకాశం, బీజేపీ జరగడం నష్టం అంటేనండి, బీజేపీ ఏంటనేది ప్రజలకు తెలిసినప్పుడు బీజేపీ నిలబడిన చోట ఓట్లేయరు గోపీ గారు. మరి అప్పుడు కూటమికి నష్టం ఏం జరగదండి? ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన తెలుగుదేశం నిలబడిన చోట 100% 125 నుంచి 135 సీట్లు అనేది గెలవడం గ్యారంటీ. 140 కూడా వెళ్ళవచ్చు. బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తే 155 దాటుతుంది. మరి ఈ ఇంటెలిజెన్స్ బీజేపీ అధినాయకత్వానికి ఉంటే ఇంకేదన్నా చేస్తే అవకాశం ఉంటుందేమో కదా. అదే ఇంగిత జ్ఞానం ఉంటే ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం, దీనికి బుద్ధే సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎందుకు ఉంటాయి? వాళ్ళు అసలు ఇప్పుడు కాదు, మొదటి నుంచి గత చాలా సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తా అంటే వాళ్ళు అసలు వ్యూహం కానీ కనీసం గ్రామీణ స్థాయిలో ఒక సర్పంచ్ స్థాయిలో జరిగే ఆ వ్యూహం కూడా ఇవాళ బీజేపీ కేంద్ర నాయకత్వానికి లేదు అని నేను అనుకుంటా. అది ఎక్కడో తప్పుదారి వెళ్ళిపోతుంది, ఆ జెనెటిక్లోనే, ఆ డిఎన్ఏలోనే ఏపీకి సంబంధించి మొత్తం దేశం మొత్తం కూడా దాని వ్యూహం చాలా తప్పుడు పద్ధతిలోనే వెళ్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్ నమ్ముతారు, ఫైన్, అందుకనే బీజేపీని నమ్మే పరిస్థితుల్లో. అందుకనే గోపి గారు 2012 నుంచి వాళ్ళకి చూసుకుంటే బీజేపీకి కాలక్రమేణా చాలా బలంగా నమ్మిన వాళ్ళు, అభిమానించిన వాళ్ళు, అనుసరించిన వాళ్ళు అందరూ దూరం అవుతున్నారు ఇవాళ భారతదేశం మొత్తం మీద. రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి చాలా పరాభవం జరిగే అవకాశం ఉంది. వాళ్ళు అనుకున్న 400 సీట్లు రావడం కష్టం. దూరం అవుతూ ఉన్నారు అని అన్నారు, కానీ నాకు ఎక్కడ దూరం అయినట్టు కనిపించలేదు. చాలా అందరూ దగ్గర అవుతూ వస్తున్నారు తప్ప మిగతా పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు, బడా నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు తప్ప బీజేపీ నుంచి బయటికి పోతున్న వ్యక్తులు చాలా తక్కువ. అవునండి, ఇప్పుడు తెలంగాణ ఉంది, టీఆర్ఎస్ వాళ్ళంతా ఎక్కువ శాతం ఎటైపోయారు, కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళ్ళిపోయారు. లాండ్రీలో బట్టలు ఎందుకు వేస్తారు, బాగా మరకలు అయితే వదిలించుకోవడానికి వేస్తారు. బీజేపీ పరిస్థితి ఇది, పవన్ కళ్యాణ్ నమ్ముతారు, బీజేపీ పరిస్థితి, బీజేపీ నమ్మట్లేదు. ఒక మాట, లాండ్రీ తోటి దాన్ని కొట్టిపడేశారు. బీజేపీని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నమ్మట్లేదు. నమ్మాలంటే అది వాళ్ళ మీదే ఆధారపడి ఉంది. బాల్ అనేది వాళ్ళ కోర్టులోనే ఉంది. వాళ్ళు కానీ చిత్తశుద్ధితో కానీ అక్కడ పోలీసుల్ని, ఐఏఎస్ని, చీఫ్ సెక్రటరీని, డీజీని జరగట్లేదు. ఎప్పుడు ఏ రోజు ఇవాళ 9 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులని ఎలక్షన్ విధులకు దూరంగా చేసి ఎవరిని పెట్టారు? 1:3 ఎవరిని పంపించారు? దాంట్లో పంపించింది ఒక రిటైర్ ఒక కన్ఫర్డ్ వాళ్ళు ఇద్దరు నేను, ఒకళ్ళనేమో ఐఏఎస్లు పంపిస్తే, తప్పు చేసిన వాళ్ళు ఇంకో జిల్లా మారిస్తే ఉపయోగం ఏముంది? గుంటూరులో తప్పులు చేసిన మనిషి నెల్లూరులో వేస్తే వచ్చిన లాభం ఏముందండి? ఈ తప్పులు చేసినాడు అక్కడ కాదా? ఇప్పుడు మేము మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక మెమరాండం ఇవ్వబోతున్నాం, ఈ ఆఫీసర్లు ఎవరెవరైతే ఏమేమి తప్పులు చేశారో అటన్నిటి మీద చర్యలు తీసుకోమని ఒక సివిల్ సొసైటీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరి మీద కూడా త్వరలోనే ఒక పౌర సమాజం ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, డిఓపిటీకి, హోమ్ సెక్రటరీకి అందరికీ కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ఇవ్వబోతున్నాం. వీళ్ళు నెట్ పరిస్థితుల్లోనే వదిలేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన దురాఘాతాలు 5 ఏళ్లలో కొందరు చేసిన తప్పుల మూలాన ఐఏఎస్, ఐపీఎస్ అనే పేర్లకే కళంకం ఏర్పడిపోయింది. రైట్. సో కూటమిని ఎందుకు నమ్మాలి అనే పరిస్థితికి వస్తే ఒక్క బీజేపీ మినహా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మీద నమ్మకం అంటే అవతల మీద ఉండే అసహ్యం అంత ఇదిగా ఉంది. ఇప్పుడు రూలింగ్ పార్టీ మీద ఉండే అసహ్యం అంత ఇదిగా ఉంది.
వాళ్ళ నమ్మకం కోల్పోయిందండి ఆ పార్టీ. దీని మీద నమ్మితే మనకేం భవిష్యత్తు లేదు అనేది ఎప్పుడో ప్రజలు వచ్చేసారండి. నేను మీకు చెప్పిన సింపుల్ ఇండెక్స్ అండి, మైగ్రేషన్ రెండు పోల్చుకుంటే చాలండి. 2014-19 మధ్య హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది, 19-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వచ్చేసిన పొట్టబొట్టుకుని రెక్కడ తెగండి ఒక్కడిన కార్మికులు కర్షకులు లేకపోతే అందరూ కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళు అందరూ కూడా వచ్చేసి కొంతమంది మిగిలిపోయి ఎట్టిపోయి వెళ్ళలేక ఉన్న పరిస్థితులు అక్కడ ఆటో డ్రైవర్లు కానీ రకరకాలుగా ఉంటే వాళ్ళు పడుతున్న బాధలేంటి ఇవన్నీ అర్థం చేసుకుంటారండి. కాబట్టి చాలా తీవ్రమైన పెనుమార్పు వస్తుంది. అదే డ్రైవ్ చేస్తుంది కూటమిని నమ్మించడం కోసం. కూటమిని నమ్మాలి వీళ్ళే బాగుంటారు అనే దానికి కారణం ఏంటంటే 2019-2024 మధ్య ఉన్న పరిపాలన అరాచకత్వం అక్రమాలు జీవితం మీద భరోసా లేనితనం ఉండటం వలన మెజారిటీ ప్రజలందరూ కూడా బీసీలు బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాలు అన్నీ ఈళ్ళు వాళ్ళు అనేది లేదండి. మెజారిటీ సమాజం 100కి 70 మంది తక్కువ లేకుండా కూడా ఆ కూటమిని ఆశీర్వదిస్తారు.